2019 రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ సందర్భంలో కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటివరకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఏంటో నిరూపించామని ప్రజలు మా పక్షాన ఉన్నారు అంటూ పూర్తి స్థాయిగా ఆయన విజయాన్ని చేకూర్చుకున్నారు. ఇక అదే తరహాలో లోక్సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే ముందంజ అంటూ కూడా చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలను గమనించినట్టయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరాల్సిందే అంటూ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అంటూ ఆయన చాలా ధీమాగా అక్కడ విజయం వైఎస్ఆర్సీపీదే అంటూ ధీమాని వ్యక్తం చేశారు. ఇక ఇదే తరుణంలో అటు వైఎస్ఆర్సీపీతో పాటు ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కూడా ఆయన చెప్పారు. ఇక ఈ లోపు అంటే మే 23వ తారీఖున ఫలితాలు వచ్చే లోపు జిల్లా పరిషత్ మండల ఎన్నికలు కూడా పూర్తి అవ్వటానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇక లోక్సభ క్యాండిడేట్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కృషిని పార్టీకి అలాగే ప్రజలకు అందించారని, అలాగే ఎన్నికల విషయంలో కూడా వాళ్ళు పూర్తి సహకారాలు అందించారని టీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా ఆయన మెచ్చుకుంటూ వెళ్ళారు. ఇక వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో చేసిన సేవలు వర్ణనాతీతమని కూడా ఆయన చెప్పారు. ఇక మరొక విషయం ఏంటి అంటే ఇక ఈ విషయం గురించి అంటే మొదటి నుంచి కేసీఆర్ నేషనల్ వైడ్ పాలిటిక్స్కి వెళ్దామన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 2-3 విడతల పోలింగ్ మాత్రమే జరిగింది. ఇంకా దాదాపుగా 20 విడతల పోలింగు ఇంకా జరగబోతుంది. అంటే వేరే రాష్ట్రాలలో కూడా పోలింగ్ అనే అంశాలు ఇంకా నడవలేదు. మరి అక్కడికి కూడా వెళ్ళి కేసీఆర్ ప్రచార బాధ్యతలు చేపడతారా అంటే లేదు అంటూ టీఆర్ఎస్ వర్గాలు తేల్చి చెప్పేసినట్టు సమాచారం. ఇక ఈ మేరకు ఆయన ఎటువంటి స్థానాలని కైవసం చేసుకోబోతున్నారు అనే విషయం పైన ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. కానీ మే 23వ తారీఖు మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి పావులు కలుపుతారు, ఎటువంటి వ్యూహాన్ని ఛేదిస్తారు అనే విషయాన్ని మాత్రం ఇంకా కేసీఆర్ ఆలోచించే విధానంలోనే ఉన్నారు అంటూ టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.